ఇవాళ కాంగ్రెస్ పాలన ఏంటంటే అక్రమ కేసులు బనాయించి ప్రతిపక్షాల మీద ఒత్తిడి పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరైనా పార్టీలో చేరమంటే వాళ్లను రకరకాల వేధింపులకు గురి చేయడం, కేసులు పెట్టడం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ నైజంగా మారిపోయింది. ఇవాళ మా పటాన్చెరువు శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారి సోదరుడింటికి ఉదయం 3 గంటలకు 100 మంది పోలీసులు వెళ్లి ఆయన అరెస్ట్ చేసే ప్రయత్నం చేసినారు. ఆయన ఏమైనా బందిపోటా, టెర్రరిస్టా, రేపిస్టా? ఎందుకు 3 గంటల రాత్రి పోయి ఆయనను 100లాది మంది పోలీసులు పోయి అరెస్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? అంటే ఏంది మీరు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేయడం? అసలు ఆ కేసు ఏంది? సివిల్ మ్యాటర్. అవసరమైతే అంటే నోటీస్ ఇవ్వాలి. యాక్చువల్ గా 41 పిఆర్సీ కింద నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వకుండా, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వకుండా మబ్బుల 3 గంటలకు 100 మంది ఎస్ఐలు, సిఐలు, కానిస్టేబుల్ వెళ్లి ఇవాళ ఆయన అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అని మేము అడుగుతా ఉన్నాం. ఇలా అరెస్ట్ చేసేటప్పుడు కొన్ని విధానాలు ఉంటాయి కదా, నోటీస్ ఇవ్వాలా వద్దా, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలా వద్దా? మబ్బుల 3 గంటలకు మీరు అరెస్ట్ చేస్తారు, 10 దాకా ఎఫ్ఐఆర్ కాపీ ఇయ్యారు అడిగితే ఇది ఎక్కడి విధానం అని మేము అడుగుతా ఉన్నాం. నేను పోలీస్ అధికారులను కూడా కోరుతా ఉన్నా, ఏ ప్రభుత్వం కూడా శాశ్వతం కాదు, దయచేసి పద్ధతులు మర్చిపోకండి, మితిమీరి ప్రవర్తించొద్దు అని చెప్పి కూడా నేను పోలీస్ అధికారులను కోరుతా ఉన్నా. మేము 10 ఏళ్లలో ఏ రోజు కూడా ఈ రకమైన ప్రయత్నాలు చేయలేదు. 10 ఏళ్లు అధికారంలో ఉంటే ఈ రకంగా మేము ఎప్పుడూ అధికార దుర్వినియోగానికి పాల్పడిన పరిస్థితి లేదు. ఇవాళ నాన్ అప్లికేబుల్ సెక్షన్స్, అసలు ఆ సెక్షన్ దీనికి అప్లికేబులే కాదు, కానీ అక్రమమైనటువంటి సెక్షన్స్ పెట్టి ఏదో రకంగా అరెస్ట్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. బెయిలబుల్ సెక్షన్స్, యాక్చువల్ గా మీరు ఏ ఆరోపణ అయితే ఈ రోజు చేస్తా ఉన్నారో అవన్నీ కూడా బెయిలబుల్ అఫెన్సెస్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది స్టేషన్ బెయిలే ఇవ్వాలి అని, కానీ స్టేషన్ బెయిల్ ఇచ్చే అవకాశం ఉన్నా కూడా, బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నా కూడా, సివిల్ మ్యాటర్ అయినా కూడా ఏదో ఒక రకంగా అరెస్ట్ చేయాలి, జైలుకు పంపాలి, మా క్యారెక్టర్ ను డామేజ్ చేయాలి, మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టాలి, ఆ రకంగా వీళ్ళని లొంగ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలి అనేటువంటి కుట్రకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాల్పడతా ఉంది. ఇవాళ మేము చేరము కాంగ్రెస్ పార్టీలో, మేము ప్రజాక్షేత్రంలో ప్రజల ద్వారా బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచినాము అంటే ఇవో ఈ రకమైనటువంటి వేధింపులు. ఈ రకంగా కేసులు పెట్టి ఇంకా నిన్ను సతాయిస్తాం, ఇంకా చాలా కేసులు పెడతాం, బిడ్డను వస్తావా రావా అన్నటువంటి రీతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. ఇటువంటి విధానాన్ని మానుకోవాలి. మీరు ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఇచ్చారు, కానీ ఇవాళ మీరు ప్రతిపక్షాలను లేకుండా చేస్తాం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తాం, ప్రతిపక్షాలను వేధింపులకు గురి చేస్తాం, మీరు మేము చెప్పినట్టు మా పార్టీలోకి రావాల్సిందే అనేటువంటి విధానాన్ని మానుకోవాలి. ఇప్పుడు మొన్న మైన్స్ ఇన్స్పెక్షన్ చేసినప్పుడు ఆర్డీఓ గారి వీడియో ఉంది, ఆయన మైన్ మీద ప్రెస్ మీట్ లో మాట్లాడి ఏం మాట్లాడు, మంత్రి గారి ఆదేశం మేరకు వచ్చి నేను మైన్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నా అని స్వయంగా ఆర్డీఓ గారే చెప్పిండు. అంటే మీరు టార్గెటెడ్ గా చేస్తున్నారు. ఇవాళ పటాన్ చెరువు ప్రాంతంలో మాకున్న సమాచారం మేరకు 20-30 మైన్స్ లీజ్ అయిపోయింది. అలా కాంగ్రెస్ పార్టీ నాయకులై మాజీ మంత్రులై కూడా ఉన్నాయి, వాటికి లీజే లేదు, అయినా అవి నడుస్తూ ఉంటాయి. 20-30 మైన్లు లీజ్ అయిపోయినా అవి నడిస్తే వాటి మీద యాక్షన్ ఉండదు, వాటి మీద చర్యలు ఉండవు. కానీ ఏ తప్పు లేకుండా నువ్వు బీఆర్ఎస్ పార్టీ కదా, నీ మీద కేసు పెడతాం. శ్రీ రామలరాజు ఆదేశం సార్, సంగారెడ్డి జిల్లా గారు టార్గెటెడ్ గా మంత్రి గారి ఆదేశం మేరకు మేము చేస్తున్నాము. ఇది ఏంది ఉద్దేశం? ఇది ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడం, ప్రతిపక్షాల మీద బురద జల్లడం, ప్రతిపక్షాలను పార్టీలో చేర్చుకోవడం కోసం ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు. మరి ఇలా అనేక క్వారీలు లీజ్ అయిపోయినాయి, వాటిని ఎక్కడ టార్గెట్ చేస్తారు? అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ నాయకులే నడుస్తూ ఉంటాయి, దాని మీద ఏం చేయరు? ఇక్కడ ఏ తప్పు లేకపోయినా, అన్ని అనుమతులున్నా, ఏదో ఒక నెపం పెట్టి, ఏదో ఒక తప్పును చిన్నది కూడా వెతికి వెతికి వరుసగా కేసు మీద కేసు, 3వ కేసు ఇది, 3 ఎఫ్ఐఆర్ నమోదు చేసింది ఇప్పటికీ. అంటే ఒక కేసు తర్వాత ఒకటి, ఒక కేసు తర్వాత ఒకటి పెడుతూ వేధించేటువంటి ప్రయత్నానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తాము.